हेलो एव्रीवन वेलकम बैक टू येलो स्पाइस मनम मिल्क एंड घी तो टेस्टी कुकीज़ एला चेसुकालो वीडियो चूसेद्दाम। मुंदुगा इंग्रेडिएंट्स चूद्दाम। इक्कड नेनु हाफ कप आफ् नेय्यि तीसुकुन्नानु रूम टेंपरेचर लो, हाफ कप मिल्क पाउडर, हाफ कप कॉर्न फ्लोर, ई मूडु ईक्वल अमौंट्स तीसुकोवाली। तर्वात पौडर्ड शुगर 3/4 कप तीसुकुन्नानु। मीकु स्वीट वर्षन इष्टमैते 1 कप वेसुकोवच्चु। तर्वात 1/1/4 कप अंटे ఒకటిం పావు కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను। ఈ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోండి। ఇప్పుడు ఈ నెయ్యిని మనం బౌల్ లోకి వేసేసుకుందాం। ఇందులో పౌడర్ షుగర్ ని యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా విస్క్ చేసుకోవాలి। ఇక్కడ ఒక 5 టు 6 మినిట్స్ పడుతుంది ఇట్లా ఫ్లఫీగా క్రీమీగా రావడానికి। తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్, మిల్క్ పౌడర్ వేసేసుకుందాం। ఇందులో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం। వేసుకొని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు మనం ఇది చేత్తో చపాతీ ముద్దలాగా చేసుకోవడానికి ట్రై చేద్దాం। ఇలా పొడిపొడిగా అయిపోతుంటే మీరు కంగారు పడద్దు। ఇందులో మనం కొద్దికొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇది చపాతీ ముద్దలాగా చేసుకుందాం। మీరు ఒక హాఫ్ కప్ మిల్క్ వరకు యాడ్ చేసుకోవచ్చు। మీకు ఎప్పుడు ఇది ముద్దగా అవుతుంది అనిపిస్తుందో అప్పుడు ఇంకా మిల్క్ యాడ్ చేయడం ఆపేయచ్చు। ఆపి దీన్ని ఇట్లా నీడ్ చేసుకోండి। ఒక 3 టు 4 మినిట్స్ ఇట్లా నీడ్ చేసుకుంటే మీకు చపాతీ ముద్దలాగా అయిపోతుంది। చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు। ఇది మరీ ఎక్కువ సేపు మనం నీడ్ చేయొద్దు। ఒక 3 మాక్సిమం 3 టు 4 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు మనం నీడ్ చేయాల్సిన అవసరం లేదు। అండ్ ఇట్లా చేతికి కొంచెం నెయ్యి తెలుస్తున్నప్పుడు మనం దీన్ని స్టాప్ చేసేయొచ్చు। అండ్ ఈ పిండిని మనం రెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఇమిడియట్ గా కుకీస్ చేసేసుకోవచ్చు। ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ఈ పిండిని తీసుకొని ఇట్లా రౌండ్ గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం। చేసుకొని ప్లేట్ లో పెట్టేసుకుందాం। మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు। ఇలానే ఈ పిండి మొత్తం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం। ఇవి బేక్ చేసుకోవడానికి మనం అవెన్ లో అయినా బేక్ చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు। స్టవ్ పైన చేసుకోవడానికి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లా పాన్ లో స్టాండ్ పెట్టుకొని దాంట్లో ఈ ప్లేట్ పెట్టేద్దాం। పెట్టి కవర్ చేసి ఇది లో ఫ్లేమ్ లో పెట్టి బేక్ చేస్తే 30 మినిట్స్ కి బేక్ అయ్యాయి। అండ్ మీరు మధ్య మధ్య చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మీరు చేసే సైజ్ ని బట్టి ఈ టైం మారుతుంది। అవెన్ లో బేక్ చేసుకోవాలనుకుంటే అవెన్ ని 180 డిగ్రీస్ కి ప్రీ హీట్ చేసి ఒక 18 మినిట్స్ వరకు టైం పడుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని కూల్ చేసుకుందాం। చూసారు కదా ఈ కుకీస్ ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయో। అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మనం ఇది క్రంచీగా ఉంటాయి। మీరు క్రంచీగా వద్దు అనుకుంటే కార్న్ ఫ్లోర్ ని అవాయిడ్ చేయొచ్చు। అండ్ 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదాని వేసుకొని కూడా చేసుకోవచ్చు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు చెప్పండి। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్। సీ యు నెక్స్ట్ టైం।